అనంతపురం జిల్లా ఏటకల్లులో రైతులకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సూక్ష్మ నీటి పరికరాలను మంత్రి ఉషా శ్రీచరణ్ పంపిణీ చేశారు. రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీపై రైతులకు సూక్ష్మ నీటి పంపిణీ పరికరాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. नमस्कार मन मुरली अगर बाध्यता ने दाने फंड दाने चंद्रबाबु नायडू इप्स्तानू आ कल्याण मंडपम पूर्ति बाध्यता नागराज आध्वर्यम अंदर आध्वर्यम खचिता पार्टी अधिकार ब्रह्मांड चूँगी एक् गोंगड़ अवरकना रूपये इच्छारा एम चशार चत बिल्लू करे बिल्लू गैस नित्य सरकल पेट्रोल डीजिल अभी पंपे आखिर की बाधुले बाधुले मन अड्डम पे बाधे प्रजल के ऊरक 40 अम्मोड़ी अटार 14,000 आम्मोड़ी की नायन बुड्डी की ₹1,00,000 अवतना नायन बुड्डी की वाले पनचे का चतल नोटाई मुझे मन रईतांगावर इच्छारोजु सूटिगा चेप्तुन्नाम वच्चे तेलुगुदेशम पार्टी अधिकारानिकि ओटर्लनु गुर्तिंचेदी तेलुगुदेशम पार्टी रेपु असेंब्लीकी गानी पार्लमेंट्की गानी తెలుగుదేశం పార్టీనే వడ్డర్లకు గుర్తింపిచ్చింది. గుర్తింపు నిలబెట్టుకుంటారని తెలియజేసో మీరందరూ కూడా తొర్లేనే కళ్యాణ దుర్గంలో ఒక భారీ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఇదే గుడి ముందు ఎంత సదరపెట్టి దానికి అందరూ కూడా మీరందరూగా సమిష్టిగా పని చేయండి, కష్టపడి పని చేయండి. ఎవరో ఒకరు మనలో అసెంబ్లీలో ఉంటే మన తలరాతలు మారతాయి, ఎవరో ఒకరు పార్లమెంట్లో ఉంటే మన జీవితాలు మారతాయి అనేది మనం అందరం తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మా కులాలకి మా కుల సంఘం తరపున వారు చేస్తున్న అరాచకాలు వారు చేస్తున్న ఈ బాధ్యత కార్యక్రమం పైన మా కులానికి ఎటువంటి నష్టం జరుగుతుందని చెప్పేసి మా కులాన్ని సమీకరించి మా కులాన్ని బలోపేతం చేసే విధంగా మేము ఈరోజు ఈ కళ్యాణదుర్గ పట్టణంలో ఈ ఉడ్డర సంఘం సమావేశం నిర్వహించినాము. రాజకీయ భవిష్యత్తు కోసం రేపు మాకు మా సమస్యలపై మా హక్కులపై ఏ విధంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము రాజకీయంగా మాకు మా డిమాండ్లు ప్రత్యేకంగా మా కుల హక్కులు సాధించుకునే విధంగా మా కులాన్ని అందరినీ ఏకతాటిపై తెచ్చి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి వారి గెలుపు కోసం పనిచేసే విధంగా రేపు మాకు మా సమస్యలపై మా హక్కులపై ఏ విధంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము రాజకీయంగా మాకు మా డిమాండ్లు ప్రత్యేకంగా మా కుల హక్కులు సాధించుకునే విధంగా మా కులాన్ని అందరినీ ఏకతాటిపై తెచ్చి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి వారి గెలుపు కోసం పనిచేసే విధంగా మా కుల సభ్యులందరినీ కలుపుకొని మాకు ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక దుర్మార్గ పరిపాలనలో మేము నష్టపోతున్నందుకు వారికి మా సమస్యలు అదేవిధంగా మేము నష్టపోయే విధంగా మాకు అనేక కార్యక్రమాల్లో ఈరోజు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ బాధుడే కార్యక్రమంలో అన్ని రకాలుగా మా కుల వృత్తులపైన నష్టం జరిగి ఈరోజు ఈ మాకు ఏవైతే సబ్సిడీ ఏవైతే ఉన్నాయో మా కుల వృత్తుల్లో భాగంగా మాకు ఆదరణ పథకం మీద గతంలో ఇచ్చి మాకు ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి మా కులాన్ని ఆదుకుంది. మరి ఈరోజు అన్ని కులాలని ఆదుకుంటాను కానీ మా కులాన్ని మాత్రం గుర్తించిన పాపన లేదు. ఇంతకుముందు గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న పథకం కింద మాకు ఏదైనా ప్రమాదవశాలు జరిగితే ₹5,00,000 ఇచ్చి మా కులాన్ని ఆదుకుంది. మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అడుగుదొక్కేసినా కానీ మాకు మా మా సంఘానికి ఈ దేవుళ్ళ ఆయమకు మా కార్పొరేషన్ పదవి ఇచ్చినారు కానీ కనీసం కూర్చోడానికి ఆయనకు కుర్చీకు లేదు. ఈరోజు ఆయమ్మ ముఖ్యమంత్రిని కలిసింది, ఏమని కలిసింది, వాళ్ళ కుటుంబాన్ని పరిచయం చేసి వాళ్ళ పిల్లలు పరిచయం చేసి ఫోటోలు దిగే సత్తి జరిపోయింది. కానీ మా కుల సమస్యలపై పోరాటం చేసే విధంగా మా హక్కులు వాళ్ళు ప్రస్తావించిన పాపాన పోలేదు. అందుకని మమ్మల్ని గుర్తించే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో మేము ఆ పార్టీకి అండగా ఉంటాం. మాకు రాజకీయంగా గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీగా కాబట్టి ఆ పార్టీ రేపొద్దున అధికారంలో రావడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మా కుల పెద్దలని కులాన్ని సమీకరించి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందించే విధంగా